బాలీవుడ్ స్టార్ అండ్ హ్యాండ్సమ్ హీరో కొత్త పెళ్లి కొడుకు రన్బీర్ కపూర్ ఓవైపు పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపిస్తున్నారు అలాగే రన్బీర్ ఇటీవలే నటించిన బ్రహ్మాస్త్ర శంషేరా సినిమాలు పూర్తవ్వడంతో ఆ సినిమా ప్రమోషన్స్లో కూడా పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే తన సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్న ఈ హీరో తాజాగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ డాలీ సింగ్తో జరిపిన చిట్చాట్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు గణితం ఎంచుకుంటావా సామాన్య శాస్త్రం ఎంచుకుంటావా అని అడగ్గా అకౌంట్స్ అని బదులిచ్చాడు రణ్బీర్ వెంటనే చదువుల్లో వీకా అని అడగ్గా చాలా వీక్ అంటూ సమాధానమిచ్చారు పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయని ప్రశ్నించగా ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చిందని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పాడు ఏంటి అంత తక్కువ అని డాలీ ఆశ్చర్యపోగా అప్పుడు రణ్బీర్ మాత్రం తాను పాస్ అయినందుకు ఇంట్లో వాళ్ళు పార్టీ ఏర్పాటు చేశారని వెల్లడించాడు ఎందుకంటే తన కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరూ పదో తరగతి పాస్ అయిన దాఖలాలు లేవని దీంతో తాను ఆ మాత్రం మార్కులు తెచ్చుకుంటానని కూడా ఇంట్లో వాళ్ళు ఊహించలేదని చెప్పుకొచ్చాడు రన్బీర్ అయితే తనకు వచ్చింది యావరేజ్ మార్కులే అయినప్పటికీ మా ఇంట్లో పది పాస్ అయిన మొదటి వ్యక్తిని తానే అని చెప్పుకొచ్చాడు రణబీర్ కాగా రణ్బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి ఎనిమిది అంకుల్ తొమ్మిది తాతయ్య ఆరవ తరగతి ఫెయిల్ అయినట్లు కూడా వెల్లడించాడు రణ్బీర్ కపూర్ ఆలియా భట్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఏప్రిల్ పద్నాలుగవ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు పంజాబ్ సాంప్రదాయం ప్రకారం బాంద్రాలోని వాస్తు అపార్ట్మెంట్లో అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య వీరి పెళ్లి కన్నుల పండుగగా జరిగింది అంతేకాకుండా ఆలియా భట్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలిసిందే అయితే ఆలియాతో జీవితం చాలా బాగుందని ఈ ఏడాది తనకు అన్ని రకాలుగా కలిసి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు రణబీర్ ఆలియాతో తన పెళ్లవ్వడం ఇదే ఏడాదిలో తన తండ్రి కాబోతున్న వార్త వినడంతో పాటు తాను నటించిన శంషేర బ్రహ్మాస్త్ర వంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉందంటూ తెలిపాడు ఇవి సూపర్ డూపర్ హిట్ అయి తనకు ఈ ఏడాదిని మరింత మధురంగా చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు కూడా స్పష్టం చేశాడు